అందరికీ నమస్కారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఉగాది పర్వదినం. ఈనాటి నుంచి 12 రాసులకు సంవత్సరమంతా కూడా ఎటువంటి ఫలాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ఉగాది నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు అంటే 12 మాసాలు 12 రాసులకు గ్రహాల స్థితిని బట్టి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జీవితకాలం పాటు జాగేటువంటి జాతక చక్రాన్ని తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. గురుదక్షిణ ఎలా ఇవ్వాలో కూడా తెలియజేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఏమాత్రం బాధపడకుండా మీ ముఖం కనిపించేట్టు ఒక ఫోటో, మీ యొక్క కుడి చేతి ఫోటో మగవాళ్ళది, ఆడవాళ్ళది ఎడమ చేతి ఫోటో పంపించండి. ఆ రేఖల్ని బట్టి, మీ ముఖ వర్చస్సుని బట్టి, మీ పేరుని బట్టి మీ యొక్క జాతకం చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమంలో ముందుగా వృషభరాశి వాళ్ళని గమనిస్తే ఈ సంవత్సరం ఆదాయం 11, ఆదాయం 14, సారీ వ్యయం 11, రాజ్యపూజ్యం 6, అవమానం 1. ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా గొప్ప సంవత్సరంగా చెప్పవచ్చు. గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించడమే కాదు, రాజ మర్యాదలు, అన్ని చోట్ల గౌరవము, ఇవన్నీ కూడా వృషభ రాశిలోకి చాలా బాగా కనిపిస్తున్నాయి. వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో కానీ చూసుకుంటే గురువు మీనరాశి సంచారము ఏప్రిల్ 21 వరకు ఉంది. ఇది మంచి లాభదాయకమైన స్థలము, వ్యాపారానికి అనుకూలమైనటువంటి పరిస్థితి, వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు వెళ్తారు. 21 తర్వాత మేషరాశిలోకి గురువు రావటం వృషభ రాశి వాళ్ళకి ధన వ్యయం బాగుంటుంది. వ్యాపారంలో కొంత నష్టాలకి గురి అయ్యే అవకాశాలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. శని ప్రభావం వల్ల ఉద్యోగస్తులందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉంటాయి. కొత్త కొత్త ఉద్యోగాల్లో అవకాశాలు, పెద్దవాళ్ళ ప్రశంసలు, ఎంకరేజ్మెంట్ బాగుంటుంది. శాలరీలో ఇంక్రిమెంట్, ప్రమోషన్లు ఉండడం, కొత్త ఉద్యోగాల అవకాశాలు, ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్గా ఉండడం వృషభ రాశి వాళ్ళకి ఎంతో గొప్పగా కనిపిస్తుంది. రాహు 31 వరకు వ్యయంలో ఉండి చాలా మేలు చేశారు, అన్ని రకాలుగా అద్భుతాలు జరిగాయి, సంతోషంగా గడిపారు. 31 అక్టోబర్ తర్వాత మీనరాశిలోకి ఎప్పుడైతే రాహు ప్రవేశిస్తాడో వ్యాపారపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఏ కొత్త వ్యాపారం మొదలుపెట్టినా పక్కా అంచనాలకు వచ్చి అనుభవం ఉన్న వాళ్ళతో కలిసి చేస్తే మీకు మంచిదవుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మనకి కేతువు 6వ ఇంట్లో ఉండి చిన్న చిన్న చర్మ సమస్యలు, అనేక ఇతరత్ర సమస్యలు కలిగి ఉండడం జరిగింది. కేతు పంచమంలోకి రావటం 31 అక్టోబర్ తర్వాత జరుగుతుంది, కాబట్టి ఈ సంవత్సరం ఆ టైంలో సంతానం యొక్క డెవలప్మెంట్ గురించి శ్రద్ధ వహించాలి. కొన్ని తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలని చెప్పేసి తెలియచేయటం జరిగింది. ఇక ధనస్థానం బాగుంది, కుటుంబస్థానం బాగుంది, బంధువుల పరిపాలన బాగుంది, సొంత ఆస్తులు భూములు కొనడానికి అనుకూలంగా ఉంది. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య సంబంధం బాగుంటుంది, పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది, అదృష్టవంతులు అవుతారు. చక్కగా ఉద్యోగస్తులకు బాగుంది, వ్యాపారస్తులు జాగ్రత్త వహించాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఏ విషయంలో కరెక్ట్గా లేదో ఆ గ్రహానికి పరిహారం చేసుకోవటం,
ఏదైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి.